ఇప్పుడు ఏంటంటే చౌతాలాకి ప్రాబ్లం ఉంది అక్కడ. హర్యానాలో బీజేపీ స్ట్రాంగ్గా ఉంది, కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి ఇప్పుడు ఓంప్రకాష్ చౌతాలా గారు ఒక టెంట్ పెట్టాలి. ఆ టెంట్ ఇప్పుడు అప్పట్లో మనం గుర్తుకు తెచ్చుకుంటే 2009లో 2004లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది కదా, అది ఎన్డీఏతో జట్టు కట్టి. అందుకని 2009లో పవర్లోకి రావాలనుకున్నప్పుడు ఈయన ఇంకొక కొత్త ఫ్రెండ్ పెట్టుకొచ్చారు, అదే థర్డ్ ఫ్రెంట్ మళ్ళీ. అంటే అంతకుముందు ఈయన వదిలేసిన ఫ్రెంట్, అంతకుముందు ఈయనే అందరినీ కలుపుకుని నేషనల్ ఫ్రంట్ అని చెప్పి యునైటెడ్ ఫ్రంట్ అని తిరిగినటువంటి చంద్రబాబు గారు. తర్వాత కరెక్ట్గా వాజ్పేయిని గద్దెని ఎక్కనీయకుండా చేసింది ఆయనే. ఏది దేవగౌడ అని నిద్రగౌడ అని దేశం మీదకి వదిలిపెట్టింది కానీ, తర్వాత గుజ్రాల్ని దేశం మీదకి వదిలిపెట్టింది కానీ, అలాంటి సంకీర్ణ పిచ్చి పిచ్చి కూటమి అనేటువంటిది తయారు చేసింది ఏంటి వీళ్ళందరు రాజకీయ సోదరు. నేను చక్రం తిప్పాను అనేటువంటి దానికోసం. అప్పుడు వాజ్పేయి ప్రధాని అవడానికి వీలు లేదు, అదో మతోన్మాద పార్టీ అని చెప్పింది ఈయన. తర్వాత మళ్ళీ అదే బీజేపీ వస్తే కానీ, బీజేపీతో సపోర్ట్ లేకపోతే తను గెలవలేను అనుకోగానే ఒక్కరోజులో మారిపోయి మొత్తం ఈయన ఎన్డీఏకి వచ్చేసారు. ఆ ఫ్రెండ్ని వదిలిపెట్టేసి, అంటే ఈయన అవసరం కోసం ఈయన అయిపోయింది. 2004కి ఎప్పుడైతే ఎన్డీఏ ఓడిపోయిందో, ఎన్డీఏలో ఈయన వల్లనే ఓడిపోయింది. అప్పుడు ఈయన తర్వాత ఏం చేశారు, 2009కి వచ్చేటప్పటికి అసలు జీవితంలో నేను భారతీయ జనతా పార్టీ గుర్తు పెట్టుకున్నాను, అదో మతోన్మాద పార్టీ, క్షమించండి నన్ను, నేను మారిపోయాను, నన్ను గుర్తించండి అని చెప్పేసి కొత్తగా ఏది హిందూ పార్టీ కాకుండా ఉన్నటువంటి, లేదా హిందుత్వం అనే మాట ఎత్తకుండా అసలు హిందుత్వం అంటేనే తిట్టిపోసేటువంటి కమ్యూనిస్టులతో కూడినటువంటి ఫ్రంట్. అప్పుడు 2009లో తిరుపతి వేదికగా అనౌన్స్ చేసుకొచ్చారు, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు వీళ్ళందరినీ. ఏది ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ తెలంగాణ అది అయిపోగానే, తెలంగాణ ఎలక్షన్స్ ముందు కరెక్ట్గా పెట్టుకొచ్చినటువంటి అక్కడ పెట్టుకొచ్చారు. అక్కడ మళ్ళీ థర్డ్ ఫ్రంట్ అనేటువంటిది తీసుకొచ్చారు. ఎందుకు, ఈయన అవసరం కోసం. అంతేగాని కమ్యూనిస్టులు వీళ్ళందరూ అప్పుడు కలిసి ఉన్నారు, మళ్ళీ ఓ ప్రయత్నం చేశారు 2009లో. అప్పుడు ఏంటి, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉండడానికి వీల్లేదు అన్నటువంటి. మళ్ళీ 2014లో బీజేపీతో జట్టు కట్టారు. ఎట్లా అంటే, ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే, తమ రాష్ట్రాల్లో ఇప్పుడు జయలలిత అంటుండేది పద్దాక కేంద్రంలో చక్రం లేదా కేంద్రంలో ప్రధానమంత్రి, అక్కడ 39 సీట్లు ఉన్నవాడు అట్ట ప్రధానమంత్రి ఎట్ట అవుతుంది, ఇక్కడ 39 వచ్చేసేస్తాయి ఆ పేరు చెప్తే కనీసం. అప్పుడు రేపొద్దున మిగతా వాళ్ళందరూ కలిసి మద్దతు ఇస్తారు. ఈ కోణంలో తమ అభిమానుల్ని జనాలను అక్కడ ఈ యాంగిల్లో రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం తప్పించి ఏమో.